రఘురామకృష్ణరాజు కేసులో ఇప్పుడు గుంటూరు జీజేహెచ్ కి తాజాగా నోటీసులు చేర్ని జీజేహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారికి కోర్టుకి సంబంధించినటువంటి నోటీస్ అంటే కోర్టు ధిక్కరణ నోటీస్ అయితే వాళ్ళకి లేదు కోర్టు ధిక్కరణ నోటీస్ ఇచ్చింది సిఐడికి నన్ను తర్వాత ఇటు గవర్నమెంట్ కి ఆలస్యానికి కారణం ఏంటి అన్నటువంటిది జీజేహెచ్ సూపరింటెండెంట్ కి ఇచ్చినటువంటి నోటీస్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమి వివరణిస్తారు అన్నటువంటి తేలాల్సి ఉంది అందులో పాయింట్ ఏంటంటే దాదాపుగా ఫస్ట్ 16 రకాలైన పరీక్షలు అన్నారు తర్వాత 18 అన్నారు టోటల్ గా 32 రకాల పరీక్షలు చేసి ఇప్పుడు ఏ ఏ పరీక్ష ఎంతంత సమయం పడుతుంది రిపోర్ట్ రావడానికి ఎంతంత సమయం పడుతుంది ఆ రిపోర్టుల్ని సమరీ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది డిటైల్డ్ షెడ్యూల్ గా ఇస్తే ఆటోమేటిక్ గా కోర్టు దగ్గరికి అట్టించ అవుతుంది అప్పుడు అదిక కోర్టు దిక్కర్నని సిఐడిని అడగడానికి ఉండదు ప్రభుత్వాన్ని అడగడానికి ఉండదు లేదా అలాంటి ఇప్పుడు కోర్టే సీరియస్ గా ఉంది కాబట్టి ఈ పరిణామంలో ఇదిస్తే ఇది మళ్ళీ ఎవరైనా ఎక్స్‌పర్ట్స్ కి పంపించి ఆన్సర్ తెలుసుకుంటుందా లైక్ ఇప్పుడు సుప్రీం కోర్టు గనక ఆర్మీ హాస్పిటల్ కి రిఫర్ చేసినట్టు మళ్ళీ ఏదైనా ఎక్స్‌పర్ట్ ప్యానెల్ కి పంపిస్తుందా అనేటువంటిది చూడాల్సి ఉంది ఇక్కడ ఈ కేసులో ఎన్నడూ లేని ట్విస్టులు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భం ఇంకొకటి అక్కడ అయితే అది నోటీసులో ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు కానీ గాయాలు వాటి సర్వీస్ అంటే ఒక్కొక్క గాయం ఎన్నాళ్ల క్రితంది అనేది నివేదిక కాకుండా ఆ నివేదికలోనే కొట్టలేదు అన్నది కూడా ఇచ్చున్నారు అది రేపొద్దున దీని సందర్భం అంటే కొట్టారా లేదా అని అడగకుండా ఎట్లా ఇచ్చారన్న పాయింట్ రేపు కోర్టులో వస్తుంది ఇటు వీళ్ళు రైట్ చేస్తారన్నటువంటి మాట వినబడుతుంది ఏం జరుగుతుందో చూద్దాం